హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ రైట్ ఫిట్ అట్ అండ్ జూనియర్ స్టాఫ్ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు రైట్ వన్ థింగ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ రెండిట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెంటనే అంటే వన్ డే లేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన వన్ డే తర్వాత వీటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది ఓకే సో ఎగ్జామ్స్ డిలే అయినా సరే మనకు లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ లాస్ట్ మంత్లో మనకి ఫిట్టర్ ట్రైనీ యాజ్ వెల్ అస్ జూనియర్ స్టాఫ్ ట్రైనీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ కోవిడ్ వల్ల ఈ ఎగ్జామ్స్ డిలే అయినా ఒక్కొక్కటి మాత్రం కంప్లీట్ చేశారు కానీ ఇంకా సెలక్షన్ లిస్ట్కి అయితే డిలే అవ్వడం జరుగుతుంది రైట్ మనము ఓల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ చూసినట్టయితే అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి ఒక రెండు మోటార్ ట్రైనీ ఎగ్జామ్ అండ్ మోటార్ మెకానిక్ ట్రైని అండ్ ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఎగ్జామ్స్ అయితే ఓల్డ్ నైట్ నోటిఫికేషన్లో ఇంకా పెండింగ్ ఉన్న ఎగ్జామ్స్ అవి సో ఈ ఎగ్జామ్స్ కనుక కంప్లీట్ అయితే అంటే ఎలక్ట్రిషియన్ ట్రైనీ కానివ్వండి అండ్ మోటార్ మెకానిక్ ట్రైనింగ్ ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక మనకు ఈ సెలక్షన్ లిస్ట్ అనేది కంపల్సరీ పెట్టడం జరుగుతుంది అదర్వైజ్ అదర్వైజ్ అట్లనే జరగచ్చు లేకపోతే ఈ ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఎగ్జామ్ ముందే ఈ ఫిట్టర్ ట్రైనీ కానివ్వండి జూనియర్ స్టాఫ్ నర్స్ ట్రైనీ కానివ్వండి వీటికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ పడు పెట్టడం జరుగుతుంది రైట్ ఎందుకు డిలే అవుతుందంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా ఫిట్టర్ ట్రైనింగ్ అండ్ జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన పర్సన్స్ కంటే దేర్ విల్ బీ కంపల్సరీ తెలిసిన విషయము ఒక సెట్ ఆఫ్ పీపుల్ విల్ బీ దేర్ ఫర్ అసైన్ ఓన్లీ ఫర్ కండక్టింగ్ దీస్ ఎగ్జామ్స్ సో నాకు అంటే వేరే వీడియోస్ చూసాక కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాక ఏం ఏం తెలిసిందంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కోవిడ్ పాజిటివ్ ఓకే రైట్ నో దే ఎవరైతే ఈ ఎగ్జామ్ కండక్షన్కి ఇన్వాల్వ్ అయ్యారో దే ఆర్ లైక్ దే ఆర్ టెస్టెడ్ పాజిటివ్ కాబట్టి దే ఆర్ ఇన్ క్వారంటైన్ అని తెలుస్తుంది సో యాక్చువల్ అయితే ఈ మంత్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేది అంటే ఓల్డ్ నోటిఫికేషన్ ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఎగ్జామ్ ఓల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఈ మంత్లో కంప్లీట్ చేయాల్సి ఉంది కానీ ఈ కోవిడ్ వల్ల వాళ్ళ క్వారంటైన్లో ఉండడం వల్ల ఈ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అంతే తప్ప ఇంకెటువంటి రీజన్స్ లేవు సో మోస్ట్ ప్రాబబ్లీ కంపల్సరీ ఈ మంత్లో ఈ ఫిట్టర్ ట్రైని అండ్ జూనియర్ స్టాఫ్న సెలెక్షన్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది యాజ్ వెల్ ఆస్ ఎలక్ట్రిషియన్ ట్రైని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు బట్ ఇంకొక వన్ వీక్ పట్టవచ్చు సో వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ బికాజ్ ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అసైన్ చేసినాక మళ్ళీ ఇంకొకరిని క్రిక్రూ ఇంకొకరిని ఇన్వాల్వ్ చేయడం అది కరెక్ట్ కాదు సో కాబట్టి ఎవరైతే ఉన్నారో ఎవరైతే హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ ఆల్ దిస్ ఎగ్జామ్స్ వాళ్ళు తిరిగి వచ్చాక అంటే మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో మనకి ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎలక్ట్రిషియన్ ట్రైని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికన్నా ముందే మనకు సెలెక్షన్ లిస్ట్ రావచ్చు అదర్వైజ్ కంప్లీట్గా ఓల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక మనకి సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఈ మంత్లో అంటే ఈ సెప్టెంబర్ మంత్లో విల్ గెట్ ద ఓల్డ్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ డన్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ ప్రొవిజనల్ లిస్ట్ అయిపో ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఎల సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇన్ని ఆగినాం ఈ యొక్క వన్ మంత్ అంటే వన్ మంత్ అంటే వన్ మంత్ కూడా కాదు ఒక టూ వీక్స్ ఆగితే మనకు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఈ సెలక్షన్ లిస్ట్ అనేది కూడా మనకు పెట్టడం జరుగుతుంది అంతేగాని ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే లేవు మళ్ళీ ఎలక్షన్స్ కోసం అని ఆపడం అట్లాంటివి ఏం లేదు ఇప్పుడు ఒక్కటి ఫ్రెండ్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన ఒక ఫైవ్ మంత్స్ తర్వాత మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అది కోవిడ్ వల్ల రీజన్ అనొచ్చు సో అంతేకాని మళ్ళీ ఇంకేదన్నా జాప్యం జరగడము ఇప్పుడు మనం చాలామంది అనుకున్నారు ఇవన్నీ ఆల్రెడీ సోల్డ్ అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అనే అపోవలో ఉండేది ఇప్పుడు అది కూడా మనకు క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు ప్రొవిజనల్ లిస్ట్ అనేది కూడా పెట్టేశారు సో దీని దీనివల్ల క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఎటువంటి మళ్ళీ అవకతవకలు జరిగే అవకాశం లేదు రిక్రూట్మెంట్ స్టాప్ చేసే అవకాశం లేదు సో ఇన్ని రోజులు ఆగాము ఒక టూ వీక్స్ అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు ఈ జూనియర్ స్టాఫ్ నర్స్ సెలక్షన్ లిస్ట్ కానివ్వండి ఫిట్ ట్రైని సెలక్షన్ లిస్ట్ కానివ్వండి ఐటీఐ అప్రెంటషిప్ కూడా ఉంది ఓకే బ్యాచ్ వన్ లిస్ట్ కూడా పెట్టేసారి అయిపోయింది ఇంకో బ్యాచ్ టూ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి ఈ మంత్లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవి క్లియర్ అయ్యాక మళ్ళీ మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ కూడా వస్తుంది వచ్చే అవకాశం కాదు వస్తుంది సో కానీ ఎటువంటి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేదు ఎటువంటి ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే లేవు ఇవి కంపల్సరీ ఈ ప్రాసెసెస్ అన్ని కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మంత్లో రైట్ సో ఇన్ని రోజులు అయినందుకు ఇంకొక టూ వీక్స్ ఆగండి మనకు ఈ సెలెక్షన్ లిస్ట్కి సంబంధించిన వివర ఇంప ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ వస్తుంది రైట్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ